నేను మాట్లాడుతున్నాను వెంకటకృష్ణ గారు ప్రతిపక్ష పాత్ర అనేది ఒక నిర్ణయాత్మైన పాత్ర రెండు వేల పద్నాలుగు ప్రతిపక్ష పాత్ర వేరు వైసీపీది ముఖ్యమంత్రిగా అధికారం చేసిన తర్వాత వచ్చే ప్రతిపక్ష పాత్ర వేరు నిజంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడ ముంపులో ఆయన ఒక మూడు కోట్లు ఐదు కోట్లో సాయం చేయాలి శిబిరాలు ఇవ్వాలి కార్యకర్తలను కదిలించాలి కన్నీళ్ళు పెడుతున్న వాళ్ళని ఆదుకోవాలి ఒక్క రూపాయి బిళ్ళ సాయం చేయకుండా ఒడ్డు నుండి రాళ్ళు వేస్తే ప్రతిపక్ష పాత్ర ఎలా అవుతుంది లడ్డూలో కల్తీ జరిగినప్పుడు విచారించండి మేము ఎలాంటి అక్రమాలకు అవినీతికి పాల్పడలేదు ఏ సిట్టుకైనా మేము సిద్ధం అని సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి ప్రత్యేకమైన సిట్టి వేయించుకున్నాడు మళ్ళీ పైగా సిట్టు లేదు బిట్టు లేదు లడ్డూలో కల్తీ లేదు అంటున్నారు ఇదే పాత్ర నేను మాట్లాడుగుతాను వెంకటకృష్ణ గారు ఇప్పుడు కూడా ప్రజా రాజధాని అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి ఆ మూడు రాజధానుల సిద్ధాంతం మీద ఆయన వైఖరి ఏంటి ఏమైనా వెనక్కి తీసుకున్నాడా ఏమన్నా ఆలోచిస్తున్నాడా ఇప్పుడు కనీసం ఓడిపోయినప్పుడైనా నూట యాభై ఒక్క సీట్లు పదకొండు స్థానాలకు వచ్చినప్పుడైనా సరే జ్ఞానోదయం కలగాలి కదా బుద్ధులు బుద్ధులు వృక్షం దగ్గర దగ్గర కూర్చున్నట్టుగా చెట్టు కింద కూర్చొని ఆయనకి ఆయన కలగాలి కదా అదేనండి అదే అదే డౌట్ వస్తుంది సరే బుద్ధుడు జ్ఞానోదయము అంత పెద్ద పెద్ద పదాలు నేను అనలేనేమో కానీ ఈ సీట్లో కూర్చుని కాకపోతే అసలు అలాంటి రివ్యూ చేసుకున్నారు ఆ ఓటమిని రివ్యూ చేసుకున్నారు ఇంతవరకు అంత పెద్ద ఓటమి జరిగింది ఎందుకు ఇంత దారుణమైన ఓటమి వచ్చింది మనకి అలా అంటల్లా చంద్రబాబు అబద్ధాలు చెప్పాడు ఆ ప్రజలు నమ్మి ఓట్లేసారు అంటే ప్రజలు అబద్ధాలు చెబితే నమ్మే గొర్రెలాగా ఇంకా ఆయనకి అలా కనపడుతున్నారు

చూసే ఉంటారు ఆయన మెయిన్గా సరే ఒక్కొక్కటి మనం తీసుకుంటే ముందైతే ఈ ప్రభుత్వం తిరువ గమనంలో ఉంది అనే చెప్తున్న మాటల్ని ప్రభుత్వం తరఫున మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ప్రభుత్వం తిరువగమనంలో ఉంది అనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారాన్ని